పర్యావరణాన్ని దెబ్బతీసే ఆధాని అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ పరిశ్రమను యాదాద్రి భువనగిరి జిల్లాలో నెలకొల్పవద్దని అక్కడి ప్రజలు వేడుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వాసులు ప్రజలను రైతులను మాయమాటలతో మోసం చేసి భూములు కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్ యాజమాన్యం కాలుష్య పరిశ్రమను ఏర్పాటు చేయడం ప్రజలను మోసం చేయడమే అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 23న జరిగే ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకోవాలని అఖిలపక్షం తీర్మానించింది. ఇదిలా ఉంటే రామన్నపేటలో అదాని గ్రూప్ నిర్వహించబోయే అంబుజా సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు తీయొద్దని, ప్రజారోగ్యాన్ని పర్యావరణాన్ని దెబ్బతీసి సిమెంట్ పరిశ్రమ మూలంగా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, చుట్టూ 12 గ్రామాలపై దీని ప్రభావం పడుతుందని, రైతాంగం తీవ్రంగా నష్టపోతారని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకుని ప్రజలకు నష్టం కలిగించే కాలుష్య పరిశ్రమను అరికట్టడం కోసం చర్య తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. అభివృద్ధి పేరుతో మా జీవితాలను ఆగం చేయొద్దు, ఇండస్ట్రీస్ కు మేం వ్యతిరేకం కాదు, వాటి నుంచి వచ్చే వ్యర్థాలకు మాత్రమేనంటున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు. రామన్నపేట మండలం సమీపంలోని 1400 కోట్లతో వ్యయంతో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు కోసం పబ్లిక్ హియరింగ్ ఈ నెల 23న జరగనుంది. దీని వ్యతిరేకంగా సమీప గ్రామాల ప్రజలు, రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన బాట పట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీని అంగీకరించబోమని చెబుతున్న గ్రామస్తులతో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ప్రస్తుతం మూసి సుందరీకరణ మీద హాట్ హాట్ గా చర్చ వైపు నడుస్తుండగా, మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా 12 గ్రామాల ప్రజలు మాత్రం ఓ ఫ్యాక్టరీ విషయంలో మాత్రం ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఆ ఫ్యాక్టరీని ఎందుకు వారు వ్యతిరేకిస్తున్నారు, ఆ ఫ్యాక్టరీ వల్ల వాళ్లకు జరుగుతున్నటువంటి అనర్థాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన గ్రామస్తులందరూ కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అసలు చెప్పండి, అసలు ఎందుకు ఆ ఫ్యాక్టరీని, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని మీరు వ్యతిరేకిస్తున్నారు, ఏంది మీ ప్రాబ్లమ్స్? మా ప్రాబ్లమ్స్ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే అదాని గ్రూప్ వారు పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నారో, ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫ్యాక్టరీ పెడుతున్నాము అని తెలవగానే ఈ ప్రాంతంలో ప్రజలందరూ, ఈ మండలంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకోసం? ఇవాళ ఫ్యాక్టరీ వల్ల వెదజల్లేటటువంటి దుమ్ము, ధూళి, కాలుష్యం, పొగ లాంటిది మొత్తం కూడా ప్రజలకు అనేక రోగాలను బారిన పడేటటువంటి పరిస్థితి ఉన్నదనేది ఒకటి. రెండవది, మేము కూడా దామర్చల ప్రాంతాన్ని కూడా సందర్శించాము. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీని కూడా చూసిన తర్వాత ఎక్కడ కూడా ఆ ఫ్యాక్టరీకి కానీ ఆ దూరంలో సుమారు 10-12 కిలోమీటర్ దూరంలో గ్రామాలు కూడా లేవు. మేము చూసిన దాంట్లో ఒక జాన్పాడు దరగా ఒకటి, లేదా గణేష్పాడు సంబంధించినటువంటిది 3 కిలోమీటర్ దూరంలో, ఈ రెండే గ్రామాలు ఉన్నాయి. ఆ జాన్పాడు దరగకు సంబంధించి కూడా భక్తులు వెళ్ళేటటువంటి వాళ్ళే. ఎక్కడ కూడా మొత్తం చెట్లు, చేమలు, మొత్తం అటవీ ప్రాంతం. అది అటవీ ప్రాంతంలో అట్లాంటి ప్రదేశాల్లో ఇట్లాంటి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలి తప్ప మా దగ్గర పెడుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ 500 మీటర్ల నుంచి వెళ్ళి 3-4 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ మండలం అంతా కూడా నిరంతరం ఆ ప్రాంతం సంచరించి ఆ ప్రాంతంలో గీత కార్మికులు, ఆ ప్రాంతంలో గొర్రె కాపరులు, ఆ ప్రాంతంలో ప్రజలు, ఆ ప్రాంతంలో చిన్న సన్నకారు రైతులు నిత్యం పనులు చేసుకునేటటువంటి ప్రాంతాలలో ఇలాంటి అంబుజా సిమెంట్ కంపెనీ పెట్టడం వల్ల అనేక రోగాలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు అనేక ఈ కంపెనీలో అనేక రసాయన పదార్థాలు కలుపుతూ ఉన్నారు. దీంతో విపరీతమైనటువంటి వేడితోటి ప్రజలకు ఎప్పుడు కూడా అనేక చర్మవ్యాధులు కానీ, కంటి చూపు పోవడం కానీ, మహిళలకు సంబంధించినటువంటి అనేక రోగాలు రావటము,
దాంతోపాటు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి రోగాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. అందుకని ఆ ప్రాంతంలో కూడా ప్రజలు అదే చెప్పారు, మేము కూడా గుర్తించినాం, మేము ప్రజలతో స్వచ్ఛంగా మాట్లాడినాం. అందుకోసం ఈ ప్రాంతంలో ఈ అంబుజ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టొద్దనేది మాకు సంబంధించినటువంటి ఒక డిమాండ్గా ముందుకు తీసుకొచ్చాం. దాంతోపాటు ఈ ప్రాంతంలో ధర్మారెడ్డి పెళ్లికి సంబంధించినటువంటి కాల్వ, ఇది మొత్తం కలిస్తే 3 లక్షల లీటర్లకు సంబంధించినటువంటిది. గోకారం నుంచి కలిసి ఇవాళ నార్కడపల్లి లింగోటం దాకా రావాల్సినటువంటి నీళ్లు ఇవాళ కంపెనీ కోసం 6 లక్షల లీటర్ల నీళ్లు వాడుకుంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మాకు అన్నమో రామచంద్ర, ఈ కాలువ ద్వారా ఇప్పటికే రైతులు బీడు భూములు ఉన్నాయి, ఇప్పుడు రైతాంగానికి ఇంకా పంటలు పండేటటువంటి పరిస్థితి లేదు. ఈ 3 లక్షల లీటర్ల నీళ్లే సరిగ్గా వస్తలేవు, నువ్వు 6 లక్షల లీటర్ల నీళ్లు ఎక్కడికెళ్ళి తీసుకుంటావు? ఈ ప్రాంతంలో మండలంలో సుమారు 12 గ్రామాల చెరువులు కానీ అటు సరస్సులో గుర్తించి దాని ద్వారా నీళ్లు తీసుకుంటాము, మూసి ద్వారా నీళ్లు తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవైపున ఇప్పుడే మీరు అన్నట్టుగా మూసికి సంబంధించిన ఇప్పటికే విషంగా మారుతున్నటువంటి మూసి ఉన్నది, ఆ దాంతో మేము ఇంకా అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా ఇలాంటి కంపెనీ తీసుకొచ్చి ప్రజలకు ఒక రకంగా చెప్పాలంటే మూలిగే నెక్కపై తాటిపండు పడ్డట్టుగా, భవిష్యత్తులో ఒక 5-10 ఏళ్ల తర్వాత మా గ్రామాలన్నీ కూడా శ్మశానంగా మారి మేమందరం కూడా వలసెల్లేటటువంటి పద్ధతిలో ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసం రేపు 23 నాడు జరిగేటటువంటి ప్రజా సేకరణలో పెద్ద ఎత్తున ఈ మండల వ్యాప్తిగా ఉన్నటువంటి ప్రజలందరూ సుమారు 10,000 మంది పైద్యులు కూడా తీసుకొచ్చి ప్రజా మేము ఇందులో అపోజ్ చేసేటటువంటి పద్ధతిలో ప్రజలందరూ కూడా ఆ రకంగా ఉన్నారు. కానీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము ఇవాళ ఏదో వ్యక్తిగతంగా కోసమో లేదా రాజకీయాల కోసం కాదు, ప్రజల బాగు కోసం మేము పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే ప్రజలే రేపు స్వచ్ఛందంగా వచ్చి దీన్ని అపోజ్ చేసేటటువంటి పద్ధతిలో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఇక్కడ డ్రై పోర్టు నిర్మాణం చేస్తామని చెప్పేసి భూములు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది, మరి ఇప్పుడు ప్రస్తుతం సిమెంట్ ఫ్యాక్టరీలు పెడుతున్నారు, దీన్ని మీరు ఏ విధంగా మీ ఆందోళన ద్వారా ప్రభుత్వానికి తెలియజేయండి? గతంలో ఇక్కడ ఉన్న భూములను కొంతమంది ఇక్కడ రైలుకు సంబంధించిన పరికరాల తయారీ అని చెప్పి డ్రైపోర్ట్ అని చెప్పి అనేసరికి ఇక్కడ ఉన్న స్థానికులు కూడా కొంత మాకు ఉపాధి కలుగుతున్న ఉద్దేశంతో సరే అన్నట్టుగా వేరే పక్కన కొనుక్కునే ప్రయత్నం చేశారు, వాళ్ళ తీసుకురా. ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఒక పిడుగుపాటు వారి అనుభవంలాగా మా గుండెల్లో రైలు పడిగే ప్రయత్నం చేశారు. అసలు ఈ అంబుజా సిమెంట్ కంపెనీ వాళ్ళు అసలు ఎక్కడైతే మెటీరియల్ ఉంటుందో అక్కడ రా మెటీరియల్ దగ్గర పెట్టుకోవాలి, కానీ ఇక్కడ వచ్చి మీ కంపెనీ పెట్టడం ఏందో అసలు జనాలకు అర్థమైతే లేదు. ఎందుకంటే అక్కడ మాచర్లా ఏరియా పోతే జనాలు అక్కడ అవపడరు, అక్కడ చిన్న చిన్న చెట్ల పోయి గుండెలు తప్పి అవ్వబడాయి, దాని డస్ట్ ద్వారా మొత్తం రాబోయే తరాల్లో ఈ పశువులు కానీ మేకలు కానీ మనుషులు మన మానవ జీవకోటికి ప్రమాదం ఉంది. ఇక్కడ 2-3 కిలోమీటర్లకు గ్రామం ఉంటుంది, పక్కన మాది పెద్ద కాబట్టి అక్కడ ఈ పొల్యూషన్ ద్వారా వచ్చే ఆ డస్ట్ మొత్తం ఇప్పటికే ఒక పక్క కంపెనీలతోటి నేను రాత్రిపూట వాసన ఏమిటి, మళ్ళీ మూసి జలాలు కాలుష్యంతో ఇక్కడ పశువులకు కానీ మనుషులకు కానీ అనేక రకాల వ్యాధులతో మేము బాధపడుతుండే, మధ్యలో ఒక అనుభవంలాగా ఒక పిడుగుపాటు మాకు ఒకటి భయంకరమైన వార్త చెప్పడం, కొంతమంది ఏంటంటే అటు దేశంలో 2వ ఆస్తిపడట వాడు ఏదైనా చేశాడని జనాలు ఇదో రకంగా మొబ్బై పెడతారు. కానీ ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు, పార్టీలకు అతీతంగా ప్రజలమంతా ఏకతాటి మీద వచ్చి దీన్ని ఎదుర్కోవచ్చు. ఎందుకంటే మనం పశ్చిమ బెంగాల్లో కానీ ఇక్కడ కొన్ని కంపెనీలు ఇట్నే చేస్తే ప్రజలను తిరగబడరు, చేతిలో ఉన్న ఏ ఆయుధ తయారు తిరగబడరు, అప్పుడు ఆ కంపెనీలు అక్కడ బంద్నాయి. దయచేసి ప్రతి ఒక్కరికి మేము పిలిపించేందంటే ఈరోజు మనం మనగడ సాగాలంటే మనం ఇదివరకే ప్రశాంతత ఉన్న ఈ నగరం ఈ మనం వ్యవసాయ ఆధారిత మనం బతికే ఈ భూముల్లో ఉన్నాం మనం. ఈ దీన్ని మొత్తం సర్వనాశం చేయడానికి అనుబాంబులాగా తయారైతారు ఇక్కడ, వాళ్ళ కోట్లు వాళ్ళ ఉంటే వాళ్ళు మాత్రం పోయి అక్కడ జనవాసాలైన దగ్గర అక్కడ పెట్టుకోమని కంపెనీలు వద్దట్లేం. కానీ దయచేసి మేము పైన ఉన్న ప్రభుత్వ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ దయచేసి మీరు ప్రజల పక్షం నిలబడండి, ప్రజలు మీ పక్షం నిలబడతారు, దయచేసి మాకు మా జీవనాన్ని మా ముందు తరాలు బతకడానికి మాకు అవకాశం ఇవ్వాలి. ఇప్పటికే మూసీ జలాలతోటి సతమతమవుతున్నాం, దయచేసి పక్కన దశమి కానీ ఎట్రో ఈ పొల్యూషన్ రాత్రి వేళ వదిలిపెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి, మళ్ళీ మధ్యలో ఇది కనీసం మమ్మల్ని చంపాలి, రాత్రి ఒక అనుభవం చంపండి, మీకు భూములను మిగులుతాయి మరిగా అలాంటి పనులు చేయండి దయచేసి, మేము కోరుతున్నాం. ఇలాంటి ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టొద్దు దయచేసి. రేపు 23 తారీఖు జరిగే మీటింగ్కు ప్రతి వ్యక్తి ప్రతి మహిళ పిల్ల జల్లందరూ ఇది హియరింగ్ కు హాజరై దాన్ని వ్యతిరేకించాలి కంపెనీ అని మేము కోరుతున్నాం. అయితే ప్రస్తుతం టెక్నాలజీ డెవలప్ అయింది, సో అదే విధంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫ్యాక్టరీ పెడతామని అంటారు, ఆ టెక్నాలజీ ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ టెక్నాలజీ నూతన టెక్నాలజీని అనుసరించి మేము ఫ్యాక్టరీలు పెట్టుకునే ప్రయత్నం చేయబోతున్నాం, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి ఫ్యాక్టరీ యాజమాన్యం ఒకవేళ చెప్పే ప్రయత్నం చేస్తే మీరేమైనా అంగీకరిస్తారా? దాన్ని ఏ టెక్నాలజీ వచ్చినప్పటికి కూడా వాళ్ళు ఒక బుక్లెట్ ఇచ్చినారు అంబుజా సిమెంట్ కంపెనీ వాళ్ళు. వాళ్ళు ఏం బుక్లెట్ ఇచ్చిందంటే రామన్నపేటలో శబ్ద కాలుష్యం వస్తుంది, మేము ఇయర్ పాడ్స్ ఇస్తాము, వాయు కాలుష్యము మేము అవిగలుతాము, ఏ రకరకాలు చెప్తున్నారు, ఏది కూడా ఈ రామన్నపేట
బయట పట్టణ ప్రజలు కానీ మండల ప్రజలు కానీ దాన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే పరిస్థితి లేదు. రేపు 23వ తారీఖు రోజు భారీ ఎత్తున జన సమీకరణ చేసి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ గోబ్యాక్ అనే నినాదాలతో ముందుకెళ్తున్నాం సార్. మీకు చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఇక్కడ వెలిమినేడు కావచ్చు, ఈ ప్రాంతంలో ఇక్కడ ఇదంతా కూడా పెద్ద కాబట్టి ఈ ప్రాంతాలన్నీ కూడా రసాయనాలకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి. మరోవైపు ఈ చుట్టుపక్కల ఇటు మూసి కూడా వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కాలుష్యంతో ఇక్కడ ఉన్నటువంటి సమీప గ్రామ ప్రజలు ఇప్పటికే సతమతం అవుతున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తాజాగా ఇటువంటి సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది గ్రామాల ప్రజలు? ఇప్పుడు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి రా మెటీరియల్, సున్నప్రాయ గదులు, సున్నప్రాయ రాళ్ళు అటువంటివి లేవు. ఇక్కడ ఇక్కడ ఆయన చూస్ చేసిన ప్లేస్ కూడా ఎట్లుందంటే మూడు ఊర్లు అంటే రామన్నపేట నడిబొడ్డు అన్నమాటని, కుంభాయిగూడెం, సిరుపురం, రామన్నపేట నడిబొడ్డులో ఇది పెట్టిర్రు. ఇప్పటికి కూడా ఆశ్చర్యమవుతుంది పబ్లిక్కి, అసలు ఈడ ఎందుకు పెట్టిర్రు, ఏ కారణంతో ఈడ 300 ఎకరాలు కొన్నారు, దేనికోసం కొన్నారు, ముందు ప్రజలకు ఏమన్నారు డ్రైపోర్టు అని, డ్రైపోర్టు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు, తర్వాత ఏం చేశారు ఫుడ్ కోర్ట్ వస్తుందని చెప్పారు, తర్వాత సడన్గా ఏమన్నారు ఇది అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వారు ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్పారు. వాళ్ళు ఒక 22 పేజీలో ఒక నివేదిక ఇచ్చారు. దాంట్లో మొత్తం ఎట్లా రాసి ఉందంటే ఇప్పుడు చూస్తే కూడా ఎవరన్నా ఆశ్చర్యపోతారు, వాళ్ళు ఎట్లా అంటే మేమేందో అంటరాని ధనములు లేనట్టు, లేకపోతే నీళ్లు మేము ఇప్పుడే చూసినట్టు, కరెంట్ ఇప్పుడే కండతో చూసినట్టు, ట్రైబల్ ఏరియాలో అది ట్రైబల్ ఏరియాలలో అడవులలో జీవించే వ్యక్తులు లెక్క పెట్టారు. ఇది ఒక చైతన్యమైన ఊరు రామన్నపేట, ఒక కాలంలో కాన్సెన్స్ 1950 నుంచి కాన్సెన్స్ ఉంది. ఇటువంటి చైతన్య ఊరులా తెచ్చి ఫ్యాక్టరీ పెట్టిండ్రు, అందులో ఏం రాసిండు కులాయి నీళ్లు తాగుతారు ఈ ప్రజలు, కులాయి బోరింగ్లు కొట్టుకొని నీళ్లు తాగుతారని పెట్టారు. మళ్ళీ కరెంట్ ఏమో షిఫ్టుల వారీగా వస్తుంది అని చెప్పారు. ఇక చదువులు వస్తే 2 స్కూళ్ళు, ఒక ఇంటర్మీడియట్ స్కూల్ ఉన్నది, ఇక పెద్ద చదువులేవు, ఒక డిగ్రీ కాలేజ్ ఉందని రాయాలి అటువంటి రాసిండు, 2 PSC సెంటర్లు అని రాసిండు, పిఎస్సి సెంటర్లు అవి కూడా చిన్న, ఇది ఒక ఏరియా హాస్పిటల్, ఒక తాలూకాగా వెలుగొందిన ఈ ఏరియాను ఆయన నివేదికలు ఎట్లా పొందపరచండు. ఇక్కడ ఏం లేదు, జనం లేదు, ఏం లేదు. ఆ ఫ్యాక్టరీని మీరు కూడా పోయి పరిశీలించండి. మేము చెప్పేది ఒకటే, ఉద్యోగ అవకాశాలు రావాలి, ప్రజలకు ఏమైనా లాభం కావాలి, అట్లా అని ఒక ఫ్యాక్టరీ రావాలి. కానీ ఇటువంటి అసలు సిమెంట్ ఫ్యాక్టరీ ఇప్పుడు చూడండి వేరే డిస్ట్రిక్ట్లలో, ఇప్పుడు ఫ్యాక్టరీల గేట్ల ముందు ఎంతో మంది మహిళలు కూర్చొని, పిల్లలకు ఇబ్బంది, వాళ్ళ జీవన విధానం ఎన్ని రకాలుగా ఇబ్బందులు అవుతున్నది, వాళ్ళకి ఎన్ని రోగాలు వస్తున్నాయి, ఎన్ని క్యాన్సర్ అటువంటి మహమ్మారీలు వస్తున్నాయి. ఇప్పుడే క్యాన్సర్ ప్రజల్లిపోతుంది, ఇక్కడ ప్రపంచంలో క్యాన్సర్ అటువంటి క్యాన్సర్ ఎంత దూరం ఉంది అంటే 1 కిలోమీటరు, 2 కిలోమీటరు, 3 కిలోమీటరు ఇట్లా కాదు, నడి ఊర్లో ఉంది ఆ ఫ్యాక్టరీ. అది ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఎట్లా కనబడతలేదా, మేము మనుషుల లెక్క కనబడతలేదా, మా జీవనాల విధానం కనబడతలేదా వాళ్ళకి, అసలు ఇందులో డబ్బు ఉంటే ఏదైనా చేయగలుగుతారా అంటే ఇక్కడ ఉన్న జీవనాన్ని మొత్తం స్మాచ్ చేస్తారా? ఒక కుక్క చంపడానికే గవర్నమెంట్ రెడ్ కార్ సోరీ బ్లూ కార్ ప్రపంచం మొత్తం ఒక జంతువులు కాపాడడానికి, ఇంతమంది 70,000 జనాభా ఉన్న ఈ ప్రాంతాన్ని ఇట్లా కలుషితం చేయడానికి, ఇట్లా అన్ని రకాలుగా ఈ ఊర్లోనే తుడిచిపెట్టుకునే ప్రమాదాన్ని సృష్టించడానికి ఆయన ఎందుకు చేస్తుండో ఈ అంబుజా సిమెంట్ వాళ్ళకే తెలియాలి. లేకపోతే ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాము, ఇక్కడ రండి, మీరు కూడా చూడండి, తెలియకపోవచ్చు ఇది అంబుజా సిమెంట్ అంటే ఎక్కడో అడవిలో ఇస్తారు అక్కడ ఇస్తారు అని అనుకుంటుండొచ్చు, మీరు వచ్చి చూడండి, జనంలా నడి జనంలో ఉంది, ఇది నడి ఊర్లో ఉంది ఈ ఫ్యాక్టరీ. ఇటువంటి ఫ్యాక్టరీని రేపు 23వ తారీఖున ముక్త కంఠంతో ప్రజలు, 10 ఊర్ల ప్రజలు ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. పిల్ల, పాప, జెల్ల, కన్న అన్ని ఇండ్లకు తాళాలేసి మాకొద్దురా నాయన ఈ ఫ్యాక్టరీ, మమ్మల్ని బతకనియండి, ఇంత పల్లెలు ఇప్పటికే చౌటుపుల పరిసరాల నుంచి కాలుష్యం భూమిలో పొరలు కొట్టుకొని వస్తున్నది, బోరింగ్లు కొడితే పచ్చపచ్చ నీళ్లు వస్తున్నాయి, ఒక దిక్కేమో ఇంత పెద్ద కలుషితమైన ఫ్యాక్టరీలు, రసాయనాలు వద్ద చల్లే ఫ్యాక్టరీలు, ఒక నుంచి మూసి నుంచి ఎన్నో మూసి, ఇప్పుడే మూసి ప్రక్షాళన అని అంటారు, మూసి నీళ్లతోనే ఇక్కడ పండే ధాన్యమైనా, ఇక్కడ జంతువులకైనా మూసి నీళ్లతోనే ఎంతో ఇబ్బంది ఉంది. ప్రభుత్వం ముందుకొచ్చి మూసిని శుద్ధి చేస్తుంటారు, అటువంటి మూసి నుంచి వచ్చే నీళ్లు ధర్మారెడ్డిపల్లి కాలువ ఆయన భూమిలోకి వెళ్ళిపోతుంది, ఆయన భూమిలోకి వెళ్ళి 3 మండలాలకు ఎఫెక్ట్ అవుతుంది, 3 మండలాలకు ఎఫెక్ట్ చేసి అటువంటి ఫ్యాక్టరీ ఈయన ఎందుకు పెడుతుండు, ఎవరి ఈ డెవలప్మెంట్ అంటే ఏంది? ప్రజలకు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది, ఆ ప్రజల మీద, ప్రాణాల మీద వాళ్ళ గొంతులు నొలిమి, లేకపోతే వాళ్ళ రక్తాన్ని తాగి ఎవరి డెవలప్మెంటు, ఎవరికి అవసరం ఈ డెవలప్మెంటు? డెవలప్మెంట్ చేయడానికి ఎక్కడ ప్లేస్ దొరకలేదా, ఎక్కడ దొరకలా? దామోదర్ల మేము అందరం అఖిలపక్షం ద్వారా అక్కడ పోయి చూసినాము, ఆడ పరిస్థితి ఏంది, 10-15 కిలోమీటర్లు అడవి, అది అడవి, అక్కడ ఏ రోడ్డు లేదు, ఏ డెవలప్మెంటు? డెవలప్మెంట్ అంటే ఏమన్నారు, పొల్యూషన్ పెట్టి, క్యాన్సర్ పెట్టి, నీకు మందులు ఇస్తా, నిన్ను సూదితో పొడుస్తా, నీ కత్తితో పొడుస్తా, నీ రక్తం తాగుతా అనేది, అటువంటి ఫ్యాక్టరీ పెట్టి ఏం డెవలప్మెంట్ చేస్తాడు, ఏ డెవలప్మెంటు మీరు ఆలోచించండి. ప్రజలు కూడా ముక్త కంఠంతో 23వ తారీఖు రోజు
దీన్ని 100% ఈ ఫ్యాక్టరీ వద్దనే కోరుకుంటున్నారు, ఫ్యాక్టరీ వద్దనే నినాదిస్తున్నారు. దీంట్లో కూడా కొందరు ఉన్నారు స్వార్థపరులు, అక్కడ వచ్చి పర్యావేత్తలు ఏదో ఒకటి పేరు వచ్చి దాన్ని కూడా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాం. నాయన మీకు కూడా దండం పెట్టి, చేతులు దండం పెట్టి అడుగుతున్నాం. మాది ప్రాణాలు, మాకెటువంటి లాభం లేదు, మా ప్రాణాలతో ఉన్నది. మీ ఒక్క 2 రూపాయలు మీకు ఇచ్చే ఆయన ఇచ్చే తైలాలు, లేకపోతే మీకు ఇచ్చే ఆ డబ్బుతోని మా ప్రాణాలు. మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఉన్నోళ్ళైనా ఎక్కడ ఉన్నోళ్ళైనా వాని తైలాలకు అలవాటు పడి రేపు మీ ఇంటికి కూడా అదే గాలి వస్తుంది, మీ ఇంటికి కూడా అదే శబ్దం వస్తుంది. ఎవరింటికి కూడా వ్యాధి చెప్పి రాదు, ఎవరింట్లో కూడా వ్యాధి రాబోతుంది. వాళ్ళు కూడా సఫర్ అయిపోతున్నారు. కొన్ని కొన్ని లాభాల కోసము, ఆన్ ఫ్యాక్టరీ కోసము వాడు అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు. అధికారులను పెడతాడు, పోలీసులను పెడతాడు, అంటే మా ప్రాణాలు పోవాలా? పోలీసు అంటే మాకు రక్షణ, ప్రజలకు రక్షించడానికి ఉంటుందా? లేకపోతే మమ్మల్ని చంపి ఫ్యాక్టరీలు పెట్టమంట, నడి ఊర్లో తెచ్చి పెడతాడా? ఏడన్నా అడవి ఉన్నదా? లేకపోతే ఏడన్నా మారుమూల ప్రాంతమా? లేకపోతే ఏమున్నదని ఇడ పెడుతున్నావు అయ్యా ఫ్యాక్టరీ? మీకు చేతులు జోడించి చెప్తున్నా, దీనికి అమ్ముడు పోయేటోళ్ళు మా ప్రాణాలతో నాడకుర్రి. ఏ రోజైనా డబ్బు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, కానీ ఆరోగ్యం అనేది ప్రతి ఇంటికి అదే ఆరోగ్యం. కాబట్టి మీరు దయచేసి అంటున్నా 23వ తారీఖు నాడు అందరము దీన్ని మొత్తం ఖండించి ఆపుతున్నాను. ఓకే, మొత్తానికి అయితే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి ఇటువంటి ఫ్యాక్టరీలు పెడతామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు సార్? ఇక్కడ కంపెనీ ఏది ఉందో అదాని కంపెనీ, అదాని కంపెనీ అంటేనే అబద్ధాల కంపెనీ. సో దేశవ్యాప్తంగా అదాని గారు ప్రతి ఒక్క చోట అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా తన కంపెనీలు వెలువరుస్తూ అందరిని మోసం చేస్తూ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు. అదేవిధంగా ఈ రామన్నపేట ప్రాంతం సస్యశ్యామలంగా ఉంది ఇప్పటిదాకా అయితే, ఒకప్పుడు నియోజకవర్గ ప్రాంతం. కానీ ఇప్పుడు ఏదైతే అదాని కంపెనీ ఉందో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ, ఆ కంపెనీ ద్వారా మాకు ఎలాంటి లాభం లేదు, ఎలాంటి ఉద్యోగాల అవకాశాలు కూడా వచ్చే అవకాశం లేదు. ఇస్తే ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారంటే ఏదో మామూలుగా ఉన్నటువంటి అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి స్వీపర్లు కాక ఉన్న స్వీపర్లు కానీ, అదేవిధంగా కొంతమంది సిమెంట్ ఫ్యాక్టరీలు పనిచేసే వ్యక్తులు కాగిట అలాంటివి వచ్చాయి తప్ప ఎలాంటి అవకాశాలు లేవు. దానివల్ల మాకు ఈ ప్రాంత ప్రజల గిట ఎలాంటి అవకాశం లేదు. కాబట్టి ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. నిన్నాక మొన్న ఈ గ్రామ ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ భారీ స్థాయిలో ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వారు మరియు అఖిలపక్ష నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కంపెనీని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా సంతోషంగా బతుకుతూ ఉన్నారు. కానీ ఈ కంపెనీ వస్తే మా జీవితం అగమైపోద్ది, మా ప్రజల జీవితాలు అగమైతే పోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకించాలని తెలియజేస్తూ, అదేవిధంగా 23వ తారీఖు జరిగేటువంటి హియరింగ్కి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మహిళలు, పురుషులు అందరూ కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మండల ప్రాంతంలో ఉన్నటువంటి 40,000 ఓటర్లు ఉన్నారు, కానీ ఇప్పటిదాకా కూడా ఈ ప్రాంతం ద్వారా ఎన్నికైనటువంటి నగరకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ ద్వారా కానీ లేకపోతే ప్రజల దగ్గరకు వచ్చి కానీ ఎలాంటి స్పందన లేకుండా తన యొక్క వైఖరిని కూడా ప్రకటించలేదు. కాబట్టి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి దీనిపైన ప్రెస్ మీట్ ద్వారా కానీ, అదేవిధంగా రేపు జరిగేటువంటి పబ్లిక్ హియరింగ్లో కానీ తను పాల్గొని ప్రజల తరఫున పోరాడతాం చెప్పినటువంటి వ్యక్తి, ప్రజల ద్వారా ఎన్నుకున్న వ్యక్తి, మా ద్వారా ఎన్నుకైన వ్యక్తి నగరకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వేణు వీరేశం గారు, తను ఖచ్చితంగా రేపు జరిగేటువంటి 23వ తారీఖు జరిగేటువంటి పబ్లిక్ హియరింగ్ లో పాల్గొని మా తరఫున పోరాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఈ నెల 23న పబ్లిక్ హియరింగ్ ఉంది, ఆ పబ్లిక్ హియరింగ్ లో మీరు ఏం చెప్పబోతున్నారు ఫ్యాక్టరీ మీద? మేము పబ్లిక్ హియరింగ్ లో చెప్పేది ఏముంది, రావణపేట మండలంలో ఉన్నటువంటి 24 గ్రామాలకు ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా పూర్తిగా నష్టం ఉంది కాబట్టి మేము ముక్త ఘటనతో వద్దనుకుంటున్నాం. ఎందుకు వద్దనుకుంటున్నాం? రావణపేట మండలం గతం నుంచి ఎనుకడినటువంటి ప్రాంతం, ఇదంతా తెలుసు. అయితే రావణపేట మండలం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి మండలం. ఈ వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం ఖరాబ్ అయిపోతాయి. ఎట్లా ఖరాబ్ అవుతాయి అంటే ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా వచ్చేటువంటి దుమ్ము ధూళితోటి పంటలు దెబ్బతింటాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. అదేవిధంగా కులవృత్తులు చేసుకునేటటువంటి ఇప్పుడు యాదవులు గొర్రెలు కోసుకొని గొర్రెలు మేపుకొని బతకాల వాళ్ళు, ఇప్పుడు ఆ దుమ్ము ధూళి వల్ల మొత్తం గడ్డి మొత్తం పాడైపోతుంది. గడ్డి పాడైపోతే దానివల్ల ఏమవుతుంది? గడ్డి పాడైపోవడం వల్ల గొర్రెలు కాసుకునేటటువంటి యాదవ కులానికి వారికి ఇబ్బంది అవుతుంది. చేనేత కార్మికులు వారు చేనేత కార్మికులు ఇప్పటికే చాలా ఇబ్బందులు. ఎట్లా ఇబ్బందులు అంటే ఇప్పటికే ఆకలి చావులయ్యి ఆత్మహత్య చేసుకుంటారు. ఇప్పుడు మీరు తీసుకొచ్చి ఫ్యాక్టరీ పెడితే దానివల్ల వాళ్ళ మొత్తం ఉన్న గడిపోతుంది. ఇప్పుడు వాళ్ళు వలసపోయే ప్రభావం ఉంది. గౌడ్స్ కళ్ళు గీత కర్మలకి వాళ్ళ కళ్ళు ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా చేపలు పట్టుకునేటోళ్ళు ఇప్పుడు ఇప్పటికే మూసి నీళ్ళు ఖరాబ్ ఉన్నాయి.
దీని ద్వారా ఏమైతే కాలుష్యం వల్ల ఇంకిత వాటర్ పొల్యూట్ అయిపోయి అక్కడ ఉన్న చేపలు బతికే పరిస్థితి ఉండదు, గంగపోతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా బండ కొట్టుకునే ఉంటారు, ఆ బండలు కూడా వాళ్ళు ఆల్రెడీ అక్వైర్ చేసారు, వాళ్ళు ఉన్నటువంటి మూలలు ఉన్నాయి. కాబట్టి ఇన్ని రకాల కులాలకు ఇబ్బంది పడుతున్నారు, వ్యవసాయ రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతు కూలీలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిశ్రమ తీసుకొచ్చి రానపేట మండలంలో పెట్టాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇది ప్రభుత్వం ఆలోచన చేయాలి. అదేవిధంగా మేము చెప్పేది ఏంటంటే, పూర్తిగా రేపు 23 జరిగేటటువంటి ఇయరింగ్ ఏదైతే ఉందో అక్కడ ప్రతి పార్టీలకు అతీతంగా, పార్టీలు లేదు, కులాలు లేదు, మతాలు లేదు, వర్గాలు లేదు, జాతులు లేవు, ప్రతి ఒక్కరు వస్తారు, వ్యతిరేకంగా చెప్తారు. దీనికి ఏ ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చిందో, ఎవరి సమక్షంలో అయితే మీరు అనుమతి తీసుకురో, దీన్ని ఖచ్చితంగా వారి ద్వారానే దీన్ని రద్దు చేసుకోవాలి. మేము ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు, మేము ఫ్యాక్టరీలు పెట్టడానికి గత నుంచి కొట్లాడుతున్నాం, మాకు ఉద్యోగాలు వస్తాయని. కానీ ఈ కాలుష్యం మీద చేయాలి పరిశ్రమ తీసుకొచ్చి ఇవే పెడితే మీరు రావణపేట మండలంలో ఏమైపోవాలి? ఇప్పటితోటి ఈ ఉద్యమం అయిపోయేది కాదు. మీరు కాదు కూడదని పోలీసు బందోబస్తుడు వచ్చి మమ్మల్ని ఆపాలని చూసి, మమ్మల్ని ఏదో చేసి ఏదో మాయమాటలు చెప్పి ఇక్కడ కొందరు పనిచేస్తున్నట్ట ఏమని, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీస్తో ఉద్యోగాలు వస్తాయి, మనకు డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ అయితే? ఈ కాలుష్యమా? కాలుష్యంతో ఎన్ని రకాల రోగాలు వస్తాయి? ఉపరితిత్తుల రోగాలు వస్తాయి, క్యాన్సర్ వస్తాయి, చర్మ వ్యాధులు వస్తాయి, నేత్ర వ్యాధులు వస్తాయి, అన్ని రకాల వ్యాధులు వస్తాయి. ప్రభుత్వాన్ని మేము అడిగినటువంటి, మేము డిమాండ్ చేసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం దగ్గర శ్రద్ధ కాదు. ఆ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఆయనకి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అంటే కాకులు కొట్టి గిద్దరకేస్తారా? ఇది పద్ధతి కాదు. ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఎవరైతే ఓట్ల ద్వారా గెలిచారో, ఓట్ల ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ ప్రాంతం సంబంధించిన వాళ్ళు, వాళ్ళు కూడా ఖచ్చితంగా రేపు ఇయరింగ్ కార్యక్రమం వచ్చి పూర్తిగా వ్యతిరేకించాలి, ప్రజలకు వెన్నుదన్నుగా నిలవాలని కోరుకుంటున్నాం. మేము ప్రతి ఒక్కరం ఎవరైనా సరే ఇక్కడ పార్టీలు ఏమి లేవు, ప్రతి ఒక్కరం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనేది రావణపేట మండలంలో చిన్నప్రాయ నిక్షేపాలు లేని చోట ఈ ఫ్యాక్టరీని పెట్టాల్సిన అవసరం ఏందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వేసి ఈ పార్టీలకు అతీతంగా కూడా కార్యాచరణ రూపొందించుకుంటూ ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాన్ని 23 జరిగే పబ్లిక్ హియరింగ్ను తమంతా వ్యతిరేకిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్ తో కలిసి రాము మహానీస్ రామణపేట నుంచి. ఒక చర్చ మొదలైంది, ఒక చర్చ స్టార్ట్ అయింది. కొంతమంది